హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు ఇండియన్ ఎకానమీలో మనం జాతీయ ఆదాయం అంచనాలకు సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ని చూద్దాం. గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి కేంద్ర గణాంక కార్యాలయం, ఇది 2019 ఫిబ్రవరి 28వ తేదీన 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయ రెండో ముందస్తు అంచనాలను స్థిర ధరలు ప్రస్తుత ధరల్లో విడుదల చేసింది. అయితే ఈ అంచనాలు కింది విధంగా ఉన్నాయి. వీటి ప్రకారం స్థూల కలిపిన విలువ అంటే జీవీఏ ప్రకారం ఇది స్థిర ధరల్లో 2011-2012 దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో 121.04 లక్షల కోట్లు. అదేవిధంగా 2018-2019 సంవత్సరంలో 129.26 లక్షల కోట్లు. నెక్స్ట్ మనం ప్రస్తుత ధరల్లో అది ఏ విధంగా ఉందో చూద్దాము. 2017-2018 సంవత్సరంలో 154.83 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో 172.41 లక్షల కోట్లు. నెక్స్ట్ మనం ఇప్పుడు స్థూల కలిపిన విలువలో వృద్ధి రేటు అది ఏ విధంగా ఉందో చూద్దాము. స్థిర ధరల్లో 2011-2012 దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో 6.9%. ఇంకా 2018-2019 సంవత్సరంలో 6.8%. అయితే ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 11.1%. అదేవిధంగా 2018-2019 సంవత్సరంలో 11.4%. నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తి జీడిపి ఇది ఏ విధంగా ఉందో చూద్దాము. స్థిర ధరల్లో ఇది 2011-2012 దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో 131.80 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో 141.00 లక్షల కోట్లు. అదేవిధంగా ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తి ఏ విధంగా ఉందో చూద్దాము. ప్రస్తుత ధరల్లో ఇది 2017-2018 సంవత్సరం, దీని ప్రకారం 170.95 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 ప్రకారం 190.54 లక్షల కోట్లు. ఇక్కడ మనం స్థూల దేశీయోత్పత్తి, స్థిర ధరల్లో, ప్రస్తుత ధరల్లో అది ఏ విధంగా ఉందో చూసాం. నెక్స్ట్ స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేటు. ఇది స్థిర ధరల్లో అంటే ఇది 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందో చూద్దాం. 2017-2018 సంవత్సరం ఇది 7.2% ఉంది. అదేవిధంగా 2018-2019 సంవత్సరంలో స్థిర ధరల్లో స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 7.0% ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాం. దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేటు ఇది 11.5
3% ఉంది. 11.3%. నెక్స్ట్, 2018-2019 సంవత్సరం ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయ ఉత్పత్తిలో వృద్ధి రేటు ఇది 11.5% ఉంది. ఇక్కడ మనం స్థిర ధరల్లో మరియు ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తిలో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూసాము. నెక్స్ట్, వస్తుసేవల ఎగుమతులు. వస్తుసేవల ఎగుమతులు ఇది స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందో చూద్దాము. 2017-2018 సంవత్సరం స్థిర ధరల్లో వస్తుసేవల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయంటే 26.07 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో స్థిర ధరల్లో ఇది 2011-2012 ప్రకారం వస్తుసేవల ఎగుమతి ఇది 29.58 లక్షల కోట్లు. నెక్స్ట్ మనం ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుత ధరల్లో 2017-2018 సంవత్సరంలో 32.10 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతి అనేటటువంటిది ఇది 37.53 లక్షల కోట్లుగా ఉంది. ఇక్కడ మనము స్థిర ధరల్లో మరియు ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాము. ఇంకా నెక్స్ట్, వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాము. స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉంది అంటే 2017-2018 సంవత్సరంలో స్థిర ధరల్లో వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఇది 4.7% ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో స్థిర ధరల్లో వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఇది 13.4% ఉంది. నెక్స్ట్, ఇప్పుడు ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాము. దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో ప్రస్తుత ధరలో వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే 8.9%. ఇంకా 2018-2019 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతి వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 16.9% ఉంది. ఇక్కడ మనం స్థిర ధరల్లో మరియు ప్రస్తుత ధరల్లో వస్తుసేవల ఎగుమతుల్లో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూసాము. నెక్స్ట్, వస్తుసేవల దిగుమతులు అవి ఏ విధంగా ఉన్నాయంటే స్థిర ధరల్లో 2011-2012 సంవత్సరం ప్రకారం 2017-2018 సంవత్సరంలో వస్తుసేవల దిగుమతి అనేటటువంటిది ఇది 30.83 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరం స్థిర ధరల్లో వస్తుసేవల దిగుమతి ఇది 35.67 లక్షల కోట్లు. ఈ విధంగా ఉంది. అయితే మనం ప్రస్తుత ధరల్లో వస్తుసేవల దిగుమతి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుత ధరల్లో 2017-2018 సంవత్సరంలో వస్తుసేవల దిగుమతి అనేటటువంటిది ఇది 37.58 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో వస్తుసేవల దిగుమతి అనేటటువంటిది ప్రస్తుత ధరల ప్రకారం 44.64 లక్షల కోట్లుగా ఉంది. ఇక్కడ మనం స్థిర ధరల్లో ఇంకా ప్రస్తుత ధరల్లో వస్తుసేవల దిగుమతి ఏ విధంగా ఉందో చూసాము. నెక్స్ట్ మనం వస్తుసేవల దిగుమతుల్లో వృద్ధి రేటు అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాం. వస్తుసేవల దిగుమతుల్లో వృద్ధి రేటు ఇది స్థిర ధరల్లో
అంటే 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో స్థిర ధరల్లో వస్తు సేవల దిగుమతుల్లో వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 17.6% ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో స్థిర ధరల్లో వస్తు సేవల దిగుమతుల్లో వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 15.7% ఉంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రస్తుత ధరల్లో వస్తు సేవల దిగుమతుల్లో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాం. 2017-2018 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో వస్తు సేవల దిగుమతుల్లో వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 16.7% ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో వస్తు సేవల దిగుమతుల్లో వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 18.8% ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి దీని గురించి చూద్దాము. ఇది ఏ విధంగా ఉందంటే స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 130.34 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి అనేటటువంటిది ఇది 139.55 లక్షల కోట్లుగా ఉంది. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తి ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తి ఇది 2017-2018 ప్రకారం 2017-2018 సంవత్సరంలో 169.10 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో అయితే 188.60 లక్షల కోట్లు. ఇక్కడ మనం స్థూల జాతీయోత్పత్తిలో మనము స్థిర ధరల్లో ఇంకా ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉందో చూసాం. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాం. స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి రేటు ఇది స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందంటే చూద్దాం. 2017-2018 సంవత్సరంలో 7.2%. ఇంకా 2018-2019 సంవత్సరంలో 7.1%. ఇంకా ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి రేటు ఇది ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 11.4%. ఇంకా 2018-2019 సంవత్సరంలో 11.5% ఉంది. ఇక్కడ మనం స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తిలో వృద్ధి రేటు అనేటటువంటిది ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాము. నెక్స్ట్ మనము తలసరి ఆదాయం ఇది స్థిర ధరల్లో అంటే ఇది 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూద్దాం. 2017-2018 సంవత్సరంలో స్థిర ధరల్లో తలసరి ఆదాయం ఇది 87,623 రూపాయలుగా ఉంది. అయితే 2018-2019 సంవత్సరంలో 92,718 రూపాయలుగా ఉంది. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయం ఇది ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 114,958 రూపాయలు. ఇంకా 2018-2019 సంవత్సరంలో 126,000
699 రూపాయలుగా ఉంది. ఇక్కడ మనం తలసరి ఆదాయాన్ని స్థిర ధరల్లో ఇంకా ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ మనం తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని చూద్దాం. తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో అయితే 2011-2012 సంవత్సరం, దీని ప్రకారం 2017-2018 సంవత్సరంలో 5.7%, ఇంకా 2018-2019 సంవత్సరంలో అయితే 5.8%. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే 2017-2018 ప్రకారం 9.8%, ఇంకా 2018-2019 ప్రకారం 10.2% ఉంది. నెక్స్ట్ ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం ఇది ఏ విధంగా ఉంది అని చూద్దాం. ప్రైవేట్ అంతిమ వినియోగ వ్యయం ఇది స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 74.17 లక్షల కోట్లు, ఇంకా 2018-2019 సంవత్సరంలో స్థిర ధరల్లో ఏ విధంగా ఉందంటే 80.33 లక్షల కోట్లు. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం ఇది ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 100.83 లక్షల కోట్లు, ఇంకా 2018-2019 సంవత్సరంలో 113.33 లక్షల కోట్లు. ఇక్కడ మనం ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చూసాము. నెక్స్ట్ ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాం. స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం 2017-2018 సంవత్సరంలో 7.4%, ఇంకా 2018-2019 సంవత్సరంలో 8.3%. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు అనేటటువంటిది ఇది 2017-2018 సంవత్సరంలో 10.6%, ఇంకా 2018-2019 సంవత్సరంలో 12.4%. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం ఇది స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉంది అంటే 2017-2018 సంవత్సరంలో 13.79 లక్షల కోట్లు, ఇంకా ప్రస్తుత ధరల్లో 2017-2018 సంవత్సరంలో 18.86 లక్షల కోట్లు, ఇంకా 2018-2019 సంవత్సరంలో 21.31 లక్షల కోట్లుగా ఉంది. నెక్స్ట్ ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు అనేటటువంటిది ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు ఇది స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరం 15.0% ఉంది, ఇంకా 2018-2019 సంవత్సరంలో 8.9% ఉంది. అయితే ప్రస్తుత ధరల్లో ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు ఏ విధంగా ఉందంటే
2017-2018 సంవత్సరంలో 19.1% ఉంది. ఇంకా 2018-2019 సంవత్సరంలో 13.0% ఉంది. ఇక్కడ మనం ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం వృద్ధి రేటు, ఇది స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని గురించి ఇక్కడ చూసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు స్థూల స్థిర మూలధన కల్పన అది ఏ విధంగా ఉందో చూద్దాము. స్థూల స్థిర మూలధన కల్పన ఇది స్థిర ధరల్లో 2011-2012 దీని ప్రకారం ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 41.37 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో 45.50 లక్షల కోట్లు. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో స్థూల స్థిర మూలధన కల్పన ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 48.97 లక్షల కోట్లు. ఇంకా 2018-2019 సంవత్సరంలో 55.02 లక్షల కోట్లు. ఇక్కడ మనం స్థూల స్థిర మూలధన కల్పన స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనేటటువంటి అంశాన్ని చూసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు స్థూల స్థిర మూలధన కల్పన వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చూద్దాము. స్థూల స్థిర మూలధన కల్పన వృద్ధి రేటు ఇది స్థిర ధరల్లో అయితే అంటే స్థిర ధరల్లో 2011-2012 ప్రకారం ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 9.3%. ఇంకా 2018-2019 సంవత్సరంలో 10.0%. నెక్స్ట్ ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉందంటే 2017-2018 సంవత్సరంలో 13.0%. ఇంకా 2018-2019 సంవత్సరం ఈ సంవత్సరంలో 12.4%. ఇక్కడ మనం స్థూల స్థిర మూలధన కల్పన వృద్ధి రేటు అనేటటువంటిది మనం స్థిర ధరల్లో ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూసాం. నెక్స్ట్ 2018-2019 సంవత్సరంలో జీడిపిలో ఆర్థికాంశాల రేటు అంటే స్థిర ధరల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. దీనిలో ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం ఇది 57.0%. ఇంకా నెక్స్ట్ ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం ఇది 10.6%. నెక్స్ట్ స్థూల స్థిర మూలధన కల్పన ఇది 32.3%. నెక్స్ట్ వస్తు సేవల ఎగుమతులు ఇది 21.0%. నెక్స్ట్ వస్తు సేవల దిగుమతులు ఇది 25.3%. ఇక్కడ మనము ఇవన్నీ కూడా 2018-2019 సంవత్సరంలో జీడిపిలో ఆర్థికాంశాల రేటు స్థిర ధరల్లో ఏ విధంగా ఉందో చూసాము. నెక్స్ట్ 2018-2019 సంవత్సరంలో జీడిపిలో ఆర్థికాంశాల రేటు ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. దీనిలో ఫస్ట్ ప్రైవేటు అంతిమ వినియోగ వ్యయం ఇది 59.5%. నెక్స్ట్ ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం ఇది 11.2%. నెక్స్ట్ స్థూల స్థిర మూలధన కల్పన ఇది 28.9%. నెక్స్ట్ వస్తు సేవల ఎగుమతులు ఇది 19.9
7%. నెక్స్ట్ వస్తు సేవల దిగుమతులు, ఇది 23.4%. ఇక్కడ మనం ఇవన్నీ కూడా 2018-2019 సంవత్సరంలో జీడిపిలో ఆర్థిక అంశాల రేటు ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూసాం. నెక్స్ట్ మనం ఇప్పుడు వివిధ రంగాలు ఇవి జీవీఏ వృద్ధి రేటు 2018-2019 స్థిర ధరల్లో ఏ విధంగా ఉందో చూద్దాం. ఇంకా జీవీఏ వృద్ధి రేటు 2018-2019 ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూద్దాము. వ్యవసాయం, అటవీ సంపద మరియు మత్స్య సంపద, ఇది జీవీఏ వృద్ధి రేటు 2018-2019 స్థిర ధరల్లో 2.7%. ఇంకా ప్రస్తుత ధరల్లో అయితే 3.2% ఉంది. నెక్స్ట్ గనులు మరియు క్వారీలు, ఇది 2018-2019 స్థిర ధరల్లో 1.2%. ఇంకా 2018-2019 ప్రస్తుత ధరల్లో 19.2% ఉంది. నెక్స్ట్ తయారీ రంగం, ఇది జీవీఏ వృద్ధి రేటు 2018-2019 స్థిర ధరల్లో 8.1% ఉంది. ఇంకా 2018-2019 ప్రస్తుత ధరల్లో 12.4% ఉంది. నెక్స్ట్ విద్యుత్, గ్యాస్ మరియు నీటి సరఫరా, ఇంకా ఇతర వినియోగ సేవలు, ఇవి 2018-2019 స్థిర ధరల్లో 8.0% ఉంది. ఇంకా ప్రస్తుత ధరల్లో అయితే 15.5%. నెక్స్ట్ నిర్మాణ రంగం, ఇది 2018-2019 స్థిర ధరల్లో 8.9%, అయితే ప్రస్తుత ధరల్లో అయితే 13.9%. నెక్స్ట్ వర్తకం, హోటళ్ళు, రవాణా, సమాచారం మరియు ప్రసార సేవలు, ఇవి జీవీఏ వృద్ధి రేటు 2018-2019 స్థిర ధరల్లో ఏ విధంగా ఉందంటే 6.8%. ఇంకా ప్రస్తుత ధరల్లో 11.8%. నెక్స్ట్ ఆర్థిక, రియల్ ఎస్టేట్ మరియు వృత్తిపర సేవలు, ఈ రంగం స్థిర ధరల్లో అయితే 7.3%. ఇంకా ప్రస్తుత ధరల్లో అయితే 12.7% ఉంది. నెక్స్ట్ ప్రభుత్వ పరిపాలన, రక్షణ మరియు ఇతర సేవలు, ఇది స్థిర ధరల్లో అయితే 8.5%. ఇంకా ప్రస్తుత ధరల్లో అయితే 14.1% ఉంది. ఇక్కడ మనం వివిధ రంగాలు, అవి జీవీఏ వృద్ధి రేటు 2018-2019 స్థిర ధరల్లో ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని చూసాము. ఇంకా జీవీఏ వృద్ధి రేటు 2018-2019 సంవత్సరంలో ప్రస్తుత ధరల్లో ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఇక్కడ చూడడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.